ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ నమస్కారం జేఆర్జీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ సింహ ముందుగా ముఖ్య అంశాలు జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే పీతల సుజాత రోటరీ కమ్యూనిటీ హాల్లో మైసా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి తలసేమియా పిల్లలకు పౌష్టికాహార కిట్లు అందజేత హాజరైన ఆర్డీఓ మోహన్ కుమార్ జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన సత్యసాయిబాబా వ్రతాలు జంగారెడ్డిగూడెం పేరంపేట రోడ్లో గల పెద్దరామాలయంలో ఈ నెల 3వ తేదీ దేవతామూర్తులు మరియు కలస ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేశారు. 1వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ, అనంతరం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు సీతారామ దేవాలయ సేవా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎల్ఆర్ కృష్ణబాబు, వైస్ చైర్మన్ మామిడి రామ్గోపాల్, ప్రధాన కార్యదర్శి శంకు సురేష్, సహాయక కార్యదర్శి జోగి అనిల్, కోశాధికారి బుంగ సతీష్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువాయిగూడెంలో కొయ్యా లీలాధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్పయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నటి బాబ్జీ హాజరయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు, దల్లి ఆంజనేయరెడ్డి, బూస బాలభాస్కర్ రెడ్డి, గ్రామ ఇన్ఛార్జ్ వేముల బాలగుర్రయ్య, మాలినీడి బాబీ, సారథి, ఎంపీటీసీ కండంపల్లి మరియమ్మ, తానంకి శ్రీకాంత్, ఉక్కుర్తి కృష్ణ, మారిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గుంటూరు భాష్యం స్కూల్ నందు భాష్యం స్కూల్ అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ జోనల్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతులు మహోన్నత వ్యక్తి నిరంతరం విద్యా సంస్థల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిర్విరామ కృషితో భాష్యం విద్యా సంస్థల అభ్యున్నతికి ఎంతగానో తార్పాటును అందించారని కొనియాడారు. అనంతరం శుభాకాంక్షల్ని తెలియచేశారు. కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొని శుభాకాంక్షల్ని తెలియచేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చింతలపూడి శాసనసభ్యురాలు పీతల సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వమని అన్నారు. దళిత తేజం తెలుగుదేశం ద్వారా దళిత వాడలు అభివృద్ధి పదంలో పయనించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యొక్క ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. దళితుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని ముందుకు సాగుతున్నారని అన్నారు. ముందుగా వేగవరంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలను వేసి నివాళులను అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సీలం రామచంద్రరావు, తెలుగుదేశం మండల అధ్యక్షులు దాకారపు గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలపాటి దుర్గాప్రసాద్, సర్పంచ్ మోటేపల్లి బసవరాజు, టీడీపీ గ్రామ సెక్రటరీ దూళిపాల వెంకటరమణ, కుక్కల మాధవరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం రూరల్ వేగవరంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం దళిత వాడలన్నీ కూడా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజున చంద్రన్న ముందడుగనే కార్యక్రమం పెట్టడం జరిగింది సీఎం గారు. ఎందుకంటే దళిత తేజంలోనే ఉంది, దళితులందరూ కూడా వెలుగుతూ జీవితంలో సంతోషంగా పైకి ముందడుగుతూ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలనేదే దీని యొక్క కాన్సెప్టు.
సో ఈ రోజున ప్రభుత్వ పరంగా మరి దళితులకు దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మరి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. తీసుకుని మరి ఏదైతే మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇచ్చారు, అంతేకాకుండా మొట్టమొదటిగా దళితులు చదువుకోవడానికి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టి ప్రోత్సహించిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. సో అప్పటి వరకు కూడా ఎస్సీలు చదువుకోవడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ గతంలో ఎవరు ఏర్పాటు చేయలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, అనగారు వచ్చిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలు ఏమైనా ఏర్పాటు చేశారు, గురుకుల హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేశారు. విద్యలో ముందుకెళ్ళాలి, పారిశ్రామికవేత్తలుగా ముందుకెళ్ళాలి. సో అన్ని రకాలుగా కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఆనాడు అన్నగారు ఒక మంచి ఆలోచన చేశారు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. సో సమాన అభివృద్ధి దళిత వాడల్లో కూడా ఓసీ బీసీలతో పాటుగా ఎస్సీల వాడల్లో కూడా సమాన అభివృద్ధి చేయాలని ఒక మంచి దృక్పథంతో సీఎం గారు ముందుకెళ్తున్నారు. సో అంతేకాకుండా టెంట్ హౌస్లు కానీ బ్రిక్ ఇండస్ట్రీ కానివ్వండి, అట్లా వాళ్ళ స్తోమత ప్రకారంగా వాళ్ళు ఎంత చేయగలుగుతారు, పాడి గేదెలు పరిశ్రమ కానివ్వండి, వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి సబ్సిడీతో ఈ రోజున మరి బోళ్ళు కార్యక్రమాలన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ రోజున ఎక్కడ చూసినా సరే చంద్రన్న వాడవాడకి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క ఒక స్మృతి వనాన్ని మన రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల సైటు 125 అడుగుల విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకొల్పబోతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క అన్ని రచనలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఒక లైబ్రరీని భావి తరాలకు అందరికీ కూడా అందులో పొందుపరిచే విధంగా ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకము. ఎందుకంటే అంతేకాకుండా ఉద్యోగస్తులకు కూడా, ఎస్సీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రిజర్వేషన్లు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించారు. సో ఓవరాల్గా దళితుల సంక్షేమం కోసం, దళితుల యొక్క అభివృద్ధి కోసం, దళితులు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లటం కోసం మరి ఎంతగానో చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. గురువాయగూడెం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మురళి జ్యూస్ స్టాల్ అధినేత బవరిశెట్టి మురళీకృష్ణ రెండవ మనవడికి, అలాగే మరికొందరు పట్టణ వాసులు తమ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించుకున్నారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టైల్స్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ధర్మన్న మెమోరియల్ హాల్లో గురువారం నిర్వహించారు. నిర్మాణ కార్మికులు సంఘటిత ఉద్యమాలకు సిద్ధపడాలని ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు అన్ని రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రైవేటు కట్టడాల్లో 2% నిధులను నిర్మాణ బోర్డుకి మంజూరు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా సరిగ్గా అమలు చేయకపోగా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో దోసూరి వెంకటేశు, సింగులూరి సత్యనారాయణ, జంపా సంపత్ కుమార్, చిప్పాడ గంగరాజు, అజయ్, తేజ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు మైకా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 60 మంది హెచ్ఐవి పిల్లలకు పౌష్టికాహార కిట్లను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైకా సంస్థ వ్యవస్థాపకులు వాసే బర్న్బాస్ జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసే ఆనంద్ కుమార్ జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు 60 మంది హెచ్ఐవి పిల్లలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మాధవీలత, మెంబర్ సత్యరాజు, ఐక్యరాజు, శివకృష్ణ, ఆనంద్ కుమార్, కొండపల్లి పండు, యోగ శ్రీను, రామకృష్ణ, పద్మ, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అలాగే యాపిల్, ఈ అన్ని సంస్థలు వాళ్ళ భావాలన్నీ కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని సదుద్దేశంతో మరి బర్నబాస్ గారి వాళ్ళ నాన్నగారి యొక్క ఈ రోజున సంస్మరణ కార్యక్రమం పెట్టుకొని అది నలుగురికి ఉపయోగపడంగా ఉండాలి, ఒక మనిషి చనిపోయినా కూడా ఆ ఆశయాలు కొనసాగించడమే గొప్ప విషయం, ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఆయన యొక్క ఉద్దేశాలు, మంచి ఆదర్శాన్ని వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని దానికి మిగిలినటువంటి సంస్థల వాళ్ళ సహకారం కూడా సమన్వయం చేసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అలాగే యాపిల్ సంస్థ వీళ్ళందరితో కూడా కలుపుకొని ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అంటే ఈ రోజున హెచ్ఐవి సంబంధించినటువంటి పిల్లలు వారికి, అలాగే తలసేమయ్య వ్యాధిలో ఉన్నటువంటి పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు
మనిషి రోజు రోజుకి వీక్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి స్ట్రెంగ్ ఉండడం కోసం మంచి సపోర్టింగ్ ఫుడ్ కావాలి. ఆ సపోర్టింగ్ ఫుడ్ ఉంటేనే వాళ్ళకి ఆరోగ్యంగా మరికొంతకాలం వాళ్ళు మనతో పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది తలసేమియాకి సంబంధించింది కూడా రెడ్ క్రాస్ ద్వారా నిరంతరం జరుగుతుంటుంది కార్యక్రమం. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం, బ్లడ్ ఇవ్వడం అయితే చేయగలుగుతారు, కానీ ఈ సపోర్టింగ్ ఫుడ్ విషయంలో కూడా మరల స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు రావాల్సిందే. ఈ పిల్లల్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, బలమైన ఆహారం, మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అందించకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి రక్త ప్రసరణ కూడా సరిగా జరగాలంటే ఇంత మంచి బలవంతమైన పోషకాహారాలు ఉండాలి. ఆ పోషకాహారంతో కూడిన ఆహారాన్ని వాళ్ళు మీకు ఇంతమందికి ఒక మంచి కార్యక్రమంలో అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు. స్టే ట్యూన్డ్ టు సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 0881-22-5522. ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత విశంపల్లి సిద్ధిమాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరులో లక్ష్య సాధన కోసం ధర్మయుద్ధంలో నేలకొరిగిన అమరవీరులను స్మరించుకుని వారి ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు ఉప్పాటి ప్రసాద్, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, డప్పు దావీదు, పులపాకుల నాగేశ్వరరావు, ఉప్పాటి రాఘవులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, గంగరాజు, తానిగడప ముక్క వెంకయ్య, గోనె గోపాలం, వై రాజేష్, దున్నా సుబ్రహ్మణ్యం, కొత్తూరి నాగేశ్వరరావు, ముప్పిడి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని డి బుల్లెమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పసుపులేటి మోహనవేణి, మండల విద్యాశాఖ అధికారి బి రాముడు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి సమాజంతో ముడిపడి ఉన్న విషయమని, దీనికి సహకరిస్తున్న గ్రామస్తులకు కృతజ్ఞతలను తెలియచేశారు. అలాగే ఎంఈఓ రాముడు మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అలాగే ఆటలు, చదువు, హాజరులో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ఆకుల రాజేష్ ద్రవ్య సహాయంతో అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పారేపల్లి సత్యనారాయణ, జీవీబి ఆచార్యులు, సువర్ణరాజు, నాగరాజు, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ శ్రీ షిరిడి సాయినాథుడి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ సాయినాథుడి మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి వ్రతాలను ఘనంగా చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలోని డిపో డ్రైవర్లు టిమ్ ట్రైనింగ్ పేరుతో డ్యూటీలను ఎత్తివేయాలని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని డిపో గేట్ వద్ద గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎం పాండురంగారావు హాజరయ్యి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కండక్టర్లు లేకుండా డ్రైవర్లను విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ సర్వీసులకు పంపించడం మా యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రసంగించారు. సింగిల్ డ్రైవర్గా వెళ్లే డ్రైవర్లకు పక్షవాతం, గుండె జబ్బులు వంటి వ్యాధులు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. రాత్రి సమయాల్లో వెళ్లే సర్వీసులకు సింగిల్ డ్రైవర్లు వెళ్ళటం వలన ఆర్టీసీలో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ రంగనాయకులు, గ్యారేజీ సెక్రటరీ రమణ, ఎంఎస్ రావు, రూబేను, బాబురావు, జీవీరావు, రవి, చంటిబాబు, జేవీరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం అన్నదాన నిర్వహణ వ్యవస్థకు విశ్రాంత ఉపాధ్యాయులు మల్లాది రామకృష్ణ ద్రవ్య సహాయంతో గ్యాస్ పైను రోటరీ అందచేసింది. రోటరీ అధ్యక్ష కార్యదర్శులు చల్లారి మాణిక్యాలరావు, జవ్వాజీ ఉమా వెంకటేష్, కోశాధికారి ఎస్ఆర్ఎంటి రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ కార్యక్రమంలో పాల్గొని ఆశ్రమ సాయి శైలిక కే వాణికి గ్యాస్ పైను అందచేశారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవులపల్లి, నాగులగూడెం గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని లక్కవరం పశువైద్యాధికారి డాక్టర్ బిఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాలకు సంబంధించి 11 ఆవులు, 203 గేదెలకు టీకాలను వేశారు. కార్యక్రమంలో దేవులపల్లి ప్రెసిడెంట్ దోరేపల్లి పార్వతి, నాగులగుంట ప్రెసిడెంట్ దాసరి అప్పారావు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, వైద్య సిబ్బంది, గోపాలమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే పీతల సుజాత. రోటరీ కమ్యూనిటీ హాల్లో మైసా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి తలసేమియా పిల్లలకు పౌష్టికాహార కిట్లు అందజేత, హాజరైన ఆర్డీఓ మోహన్ కుమార్. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన సత్యసాయిబాబా వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.